ఇక అప్డేట్స్ చూద్దాం. తిరుమల లడ్డు కల్తీ కేసు విచారణను సిట్ బృందం వేగవంతం చేసింది. విచారణలో భాగంగా తిరుమల ఈవో శ్యామలారావుతో భేటీ అయింది. లడ్డు కల్తీకి సంబంధించిన అంశాలపై ఈవో నుంచి వివరాలు సేకరించారు. పోలీసు గెస్ట్ హౌస్ లో రెండో రోజు దర్యాప్తు జరుగుతోంది. అరగంట పాటు ఈవోతో భేటీ అనంతరం సిట్ బృందం వెళ్లిపోయింది. సోమవారం సాయంత్రం కల్లా నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఇప్పటికే సిట్ చీఫ్ త్రిపాఠి స్పష్టం చేశారు. తిరుమల లడ్డు కల్తీ కేసు విచారణను సిట్ బృందం వేగవంతం చేసింది. విచారణలో భాగంగా తిరుమల ఈవో శ్యామలారావుతో భేటీ అయింది. లడ్డు కల్తీకి సంబంధించిన అంశాలపై ఈవో నుంచి వివరాలు సేకరించారు. పోలీస్ గెస్ట్ హౌస్ లో రెండో రోజు దర్యాప్తు జరుగుతోంది. అరగంట పాటు ఈవోతో భేటీ అనంతరం సిట్ బృందం వెళ్లిపోయింది. సోమవారం సాయంత్రం కల్లా నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఇప్పటికే సిట్ చీఫ్ త్రిపాఠి స్పష్టం చేశారు. రైట్, తిరుమల లడ్డు కల్తీ కేసు విచారణను సిట్ బృందం వేగవంతం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి లైవ్ ద్వారా అందిస్తారు. గోపి చెప్పండి, తిరుమల లడ్డు కల్తీ కేసు విచారణను సిట్ బృందం వేగవంతం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విచారణలో భాగంగా తిరుమల ఈవో శ్యామలారావుతో భేటీ అయింది. దాదాపు అరగంట పాటు సిట్ బృందం ఈవోతో చర్చించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓవరాల్గా అప్డేట్స్ ఏంటి గోపి? శశిరేఖ, మొత్తం మీద శ్రీవారి దర్శనం అంటే శ్రీవారి లడ్డు ప్రసాదాలకు సంబంధించి ఇప్పటికే కూడా అనిమల్స్ ఫ్యాక్ట్ కలిసిన నేపథ్యంలో లడ్డు ప్రసాదాలకు సంబంధించి నెయ్యిలో అనిమల్స్ ఫ్యాక్ట్స్ కలిసినట్టు ఇప్పటికే కూడా ఎన్డీడీఏ రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి ఇవాళ సిట్ దర్యాప్తు అనేది ప్రారంభమవడం జరిగింది. నిన్నటి నుంచి కూడా దర్యాప్తు అనేది మొదటి రోజు నిన్న తిరుపతికి చేరుకున్న తర్వాత ఇవాళ ఉదయం నుంచి రెండో రోజు ఇవాళ ఉదయం నుంచి కూడా ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి పోలీస్ గెస్ట్ హౌస్లో సిట్ బృందం భేటీ అవ్వడం జరిగింది. సిట్ చీఫ్ త్రిపాఠితో పాటు మరికొంతమంది, మొత్తం 8 మంది, మొత్తం సిట్ చీఫ్తో పాటు మొత్తం 9 మంది, ఇందులో 8 మంది సభ్యులు ఉంటారు. వీళ్ళందరూ కూడా దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ దర్యాప్తులో ఆయన మీడియాతో కూడా కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే దర్యాప్తులో ఇది ప్రస్తుతానికి ప్రాథమిక దశలోనే ఉంది. పూర్తిగా అంటే ఇది ఎట్లా జరిగింది, ఏంది, ఈ నెయ్యికి సంబంధించి కొనుగోలు విషయాల కాడి నుంచి, దాని తర్వాత కల్తీ నెయ్యి దాదాపుగా 320 రూపాయలతో ఎట్లా కొనుగోలు చేశారు, అదే మార్కెటింగ్ శాఖ సంబంధించిన అధికారులతోనూ ఆ సిబ్బందితోనూ లేదంటే టెండర్ల ప్రక్రియ, వీటన్నిటి మీద కూడా సమగ్రమైన విచారణ జరుపుతున్నాము. ఇవాళ రేపు పూర్తి స్థాయిలో కూడా ఈ దర్యాప్తు అనేది కొనసాగుతుంది. డిఫరెంట్ యాంగిల్స్లో వీటిని దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని మరోవైపు టీటీడీ ట్రస్ట్కి ఎక్కడా కూడా డ్యామేజ్ జరగకుండా ఈ రకమైనటువంటి చర్యలు కొనసాగించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారమే సిట్ దర్యాప్తు అనేది కొనసాగుతుందంటూ కూడా సిట్ చీఫ్గా వ్యవహరిస్తున్నటువంటి త్రిపాఠి చెప్పడం జరిగింది. మొత్తం మీద కాసేపటి క్రితం కూడా టీటీడీ ఈవీఓతో శ్యామలారావుతో కూడా ఆయన భేటీ అయ్యారు. ఆయన అంటే ఎప్పుడు గుర్తించారు, ఎందుకంటే గతంలో టీటీడీ ఈవో మాట్లాడుతూ అంటే దాదాపుగా 10 ట్యాంకర్లు ఈ నాసిరకం నెయ్యి, అదేవిధంగా అనిమల్స్ ఫ్యాట్స్ కలిసినటువంటి నెయ్యిని తిరుమలకు వచ్చాయి కాబట్టి దాదాపుగా 6 ట్యాంకర్లని ఆ సమయంలో శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో వినియోగించేశారు కాబట్టి దాని తర్వాత గుర్తించాము, ఆ 4 ట్యాంకర్లను కూడా రిటర్న్ పంపించాము చెన్నైకి ఏఆర్ కంపెనీకి అని
టీటీడీ కూడా గతంలో కూడా వివరణ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈ టెండర్ల ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది, ఎందుకంటే ఈ మార్కెటింగ్ శాఖలో మార్కెటింగ్ విభాగంలో ఈ టెండర్ల ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, ఎందుకంటే ఈ ఒక్క కంపెనీతో కాకుండా గతంలో కూడా ఇంకొక 4-5 కంపెనీలతో కూడా కలిపి ఈ టెండర్ల ప్రక్రియ కొనసాగించింది కాబట్టి మరి వాళ్ళు నాణ్యమైనటువంటి నెయ్యి పంపిస్తున్నారు, మరి వీళ్ళు నాణ్యమైన అంటే ఈ రకంగా అనిమల్స్ ఫ్యాట్స్తో కలిసినటువంటి నెయ్యిని పంపించారు కాబట్టి దాన్ని ఎప్పుడు గుర్తించారు, ఇట్లా రకరకాల అంశాలని కొన్ని వివరణలు కూడా టీటీడీ ఈవోతో భేటీ అయ్యి ఆయన ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. మొత్తం మీద అన్ని కోణాల్లో దర్యాప్తు అనేది ప్రారంభించారు. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం తర్వాత అంటే సాయంత్రం లోపల టీటీడీ అనుబంధంగా ఉన్నటువంటి ఏదైతే మార్కెటింగ్ శాఖ కార్యాలయాల్లో కూడా వీళ్ళు సోదాలు నిర్వహిస్తారు. అక్కడికి వెళ్ళి కూడా టెండర్ ప్రాసెస్ అంతా కూడా వీళ్ళు పరిశీలన చేస్తారు. దాని తర్వాత కొన్ని కీలకమైన అంశాలని వాళ్ళు రిపోర్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరోవైపు మరో బృందం తిరుమల కూడా వెళ్లే అవకాశం ఉంది. తిరుమలకి వెళ్లి ఆలయం లోపల ఉన్నటువంటి వంటశాలతో పాటు ఈ లడ్డూ పోటు సంబంధించినటువంటి కార్మికులతో కూడా వాళ్ళు విచారణ జరుపుతారు. ఇట్లా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా ఈ దర్యాప్తు అనేది కొనసాగుతుంది. మరోవైపు చెన్నైకి కూడా వెళ్తారు. చెన్నైకి కూడా వెళ్ళి అక్కడ ఏఆర్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా అక్కడ అంటే నెయ్యి అక్కడ నుంచి కలిసి అంటే ఈ జంతువులకు సంబంధించిన ఫ్యాక్టరీ కలిసి వచ్చింది కాబట్టి అక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా అసలు ఆ కంపెనీ స్టాండర్డ్స్ ఏంటి వీటి మీద కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తారు. మొత్తం మీద ఇవాళ రేపు చాలా కీలకమైన అంశాలని కీలకమైనటువంటి డేటానంతా కూడా వీళ్ళు పరిశీలన చేసిన తర్వాత దాని తర్వాత మరో 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత చర్యలు అనేది ఉంటాయి. శశిరేఖ గోపి, ఇప్పటికే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సిట్ చీఫ్ త్రిపాఠి స్పష్టం చేయడం జరిగింది. అయితే సోమవారం సాయంత్రం కల్లా నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఏ ఏ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది అంటారు? అంటే ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది, చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. టీటీడీలో జరిగిన ప్రతి అంశాన్ని కూడా ప్రచారణ చేస్తామని గతంలో చెప్పారు. కానీ ఈ కేసుకు సంబంధించి చాలా డిఫరెంట్, ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. అదే స్థాయిలోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశం కాబట్టి ఈ 2 కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. భక్తుల అంటే ఎందుకంటే అనిమల్ ఫ్యాట్స్ కలిసినటువంటి లడ్డూ ప్రసాదాలు భక్తులు తిన్నారు కాబట్టి వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా ఈ కేసుని ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. త్రిపాఠి ఇందాక కూడా మనకు మీడియాతో మాట్లాడుతూ కూడా చాలా క్లారిటీగా చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. ఏ ఒక్క ఎవిడెన్స్ని మేము వదులుకోము, ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసి అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత, ఎందుకంటే సోమవారికి సంబంధించి ఆలయంలో పనిచేసే వంటశాలలో పనిచేసే సిబ్బంది కాడి నుంచి లడ్డూ పోటులో పనిచేసేటువంటి సిబ్బంది అక్కడ పనిచేసేటువంటి అధికారులు మరి ఆ సమయంలో అంటే ఈ రకమైన అనిమల్స్ ఫ్యాట్స్ కలిసిన నెయ్యి వస్తే గుర్తించినప్పటికీ కూడా ఎందుకు పై స్థాయి అధికారులకు చెప్పలేకపోయారు, ఒకవేళ చెప్పుంటే పై స్థాయి అధికారులు దీన్ని ఏమైనా గోప్యంగా ఉంచారా, ఇట్లా రకరకాల అంశాలని వీళ్ళు అంటే రిపోర్ట్లో రెడీ చేసే అవకాశం అవుతుంది. ఇవన్నీ చేయాలంటే ఫీల్డ్ విజిట్ కూడా చేయాలి, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి అక్కడ టీమ్స్గా డివైడ్ అయ్యి అదంతా కూడా డేటాను సేకరిస్తారు, వాళ్ళతో మాట్లాడతారు. మొత్తం మీద ఇవన్నీ కూడా అయిన తర్వాతనే ఇవాళ రేపు 2 రోజుల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే అంటే ఒక రిపోర్ట్ రెడీ చేసి ప్రభుత్వానికి ఇస్తారు, లేదు మరొక రోజు 2 రోజులు కూడా ఎక్స్టెన్షన్ చేసుకుంటారు. ఏదైనా కూడా రేపు ఈవినింగ్ లేదంటే ఎల్లుండి ఈవినింగ్ లోపల ప్రభుత్వానికి ఒక ప్రాథమికమైన రిపోర్టే ఇస్తారు. దాని తర్వాత పూర్తి స్థాయిలో మరింత కొంత సమయం కూడా దీన్ని పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది అంతా ఆషామాషి విషయం కాబట్టి కాదు కాబట్టి ఒకరోజు 2 రోజుల్లో దర్యాప్తును కంప్లీట్ చేసే అవకాశం ఉండదు కాబట్టి మరికొన్ని రోజులు కూడా దీన్ని పొడిగించి మరికొన్ని ఆధారాలను మరికొన్ని వాస్తవాలన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయడానికే ప్రయత్నాలు చేస్తున్నామంటూ కూడా సిట్ చీఫ్ త్రిపాఠి చెప్పడం జరిగింది. ఇందులోనే అందువల్లనే మొత్తం కూడా ఉన్నటువంటి టీంలో ఏదైతే ఉన్నారో మొత్తం 8 మంది టీమ్స్ ఉన్నారు ఆయనతో పాటు. ఈ 8 మందిని కూడా ఒక 3 విభాగాలుగా విభజించి ఒకవైపు మార్కెటింగ్ శాఖకు సంబంధించి కొనుగోలు విషయాలు, మరోవైపు తిరుమల ఆలయంతో పాటు చెన్నైకి వెళ్ళి అక్కడ కూడా ఏఆర్ కంపెనీకి సంబంధించి నాసిరకం నేవి ఎవరైతే పంపించారో ఆ కంపెనీకి వ్యవహారాలు, వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటి, వాళ్ళ వ్యవహారాలు ఏంటి, ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు చెప్తూ వచ్చారు గతంలో కూడా మేము అంటే నాణ్యమైనటువంటి నేనే తిరుమలకి పంపించాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మరి ఎందుకు దానిపైన కూడా దర్యాప్తు చేసే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద ఇవాళ రేపు అంటే రేపు చాలా కీలకంగా ఆధారాలని కూడా వాళ్ళు సేకరిస్తారు. రేపు సాయంత్రం లోపల ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎల్లుండి ఒకవేళ ప్రభుత్వానికి నివేదికిస్తారా లేదంటే మరో కొద్ది రోజులు దీన్ని మరో 1-2 రోజులు ఎక్స్టెన్షన్ చేస్తారనేది రేపు మరోసారి మీడియాతో కూడా సిట్ చీఫ్ మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గోపి.